नमस्ते अंडी मरी मन గౌరవనీయులు సీఎం జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఒక సంవత్సరం పూర్తయింది మరి వారి పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు నాకు బాగానే అనిపిస్తుంది అమ్మా బాగానే అన్ని విధాలు బాగానే చేస్తున్నారు ఇచ్చిన హామీలన్నీ అమలు అవుతున్నాయి అంటారు బాగానే నెరవేరుతున్నాయి అన్ని చూసే తప్పకుండా చేస్తున్నారు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఉందంటారా చాలా తేడా ఉందంటమ్మా అంటే ఏ విధంగా మీ మాటలు వివరించగలరు మామూలుగా ఆయన చెప్పిన మాటలకి చేసిన పనులకి తేడా ఉంది ఇప్పుడు అందరూ బాగానే అన్ని విధాలు బాగానే చేస్తున్నాడు ఓకే మరి ఇక్కడ మన లోకల్ నాయకులు ఎమ్మెల్యే గారు ఎంపీ గారి పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది ఎమ్మెల్యే గారు కూడా మనం మాకేదన్న దబక్కన ఆపతైతే వచ్చి కనుకుంటున్నాడు అన్ని రకాలుగా ఆయన చేయాల్సింది ఆయన చేస్తున్నాడు ఓకే అమ్మా బాగుంది మాకు పింఛను పింఛను కూడా ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఇల్లు మాకు మాకు మళ్ళీ ఈ నెలలో నెల ఆఖరికల్లా మళ్ళీ 2250 కలిపి 2500 ఇస్తాడు బాగుందమ్మా అన్ని ప్రజల వరకు చేరుతున్నాయి అంటారు మరి మీ గ్రామంలో వాలంటీర్ల పరిణితి ఎలా అనిపిస్తుంది బాగా బాగా చేస్తున్నారు వాళ్ళు కూడా బాగానే చేస్తున్నారు ఇక్కడ లోకల్ లో ఎమ్మెల్యే గారి ఎంపీ గారి పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఏ పనిమేనిపోయినా బాగా చేస్తున్నాడు మాకు ఏదైనా కావాలన్నా కూడా చేస్తున్నాడు బాగుంది ఓకే చంద్రబాబు జైలు కరెంట్ బిల్లు అర్జున్ వాడికి పరిపాలన ప్రారంభించి ఒక సంవత్సరం పూర్తయింది మరి మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఆయన గారి పరిపాలన గత పరిపాలనక ఇప్పుడు పరిపాలనక 100% మెరుగులో వచ్చిన పరిపాలన బాగుంది ఇంకా అభివృద్ధి పనులు అనేవి ఏ గ్రామానికి అవగారమానం వారంటీలను పెట్టి పనులు చక్కగా ముసలోళ్ళకి ఇబ్బంది లేకుండా డబ్బులు పెన్షన్లు కానీ ఇవ్వటం కానీ అన్నీ ఇప్పుడు చాలా అనుకూలంగా ఉంది గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి చాలా బాగుంది మరి ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తి చేసే బాటలోనే వెళ్తుంది అంటారా ఇచ్చిన హామీలన్నీ 100% పూర్తి 90% పూర్తి చేశాడు ఇంకా కొర కూడా చేస్తాడు హామీల మటుకు ఏది ఆగలేదు ప్రభుత్వం నుంచి గ్రామీణ వచ్చే అన్ని గ్రామాలకు వచ్చే అన్ని నిధులు కూడా ప్రతి ఒక్కరికి అందజేస్తున్నాడు అన్ని బాగా జరుగుతున్నాయి మరి లోకల్లో ఎమ్మెల్యే గారి నాయకత్వం కానివ్వండి ఎంపీ గారి నాయకత్వం కానివ్వండి అది మీకు ఎలా అనిపిస్తుంది లోకల్ నాయకత్వంలో ఎమ్మెల్యే కానీ ఎంపీ గారు కానీ బాగానే ఉన్నారు అందరితోటి కలిసి మెలిసి నాయకులతోటి కార్యకర్తలతోటి అందరూ స్నేహకంగా బాగా అభివృద్ధిగా ముందుకు సాగిపోతున్నారు వాళ్ళు కూడా ఓకే మరి ఇంకా గవర్నమెంట్ నుండి మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఇంకా గవర్నమెంట్ నుండి వచ్చే అన్ని వస్తూనే ఉన్నాయి ఇంకా ఎక్స్పెక్ట్ చేసే ఏమున్నాయి ఇంకా లోపల అన్ని వచ్చేస్తున్నాయి పిల్లలు చదువుకు కానీ ఇల్లు పట్టాలు కానీ హౌస్లు కట్టి హౌస్లు అంటే ప్రభావాలు వస్తున్నాయి కదా ఇప్పుడు ఇంతవరకు కట్టలేదు ఇక్కడ నుంచి ప్రభావాలు చేస్తున్నారు కొన్ని లక్షల ఇల్లు ప్రభావాలు చేస్తున్నారు కదా అన్నీ అనుకూలంగానే వచ్చేస్తున్నాయి ఇప్పటికి ఇంకా రావాల్సిన అనేది ఇంకేమైనా నగస్టాయిని ఇస్తే ఇక ఇంకా రావాల్సిన వస్తుంది అమ్మ నమస్తే అమ్మా మరి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఒక సంవత్సరం పాటు పూర్తయింది మరి ఈ సంవత్సరకాలం ఆయన పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగుందండి చాలా బాగుంది తమ్ముడు బాగా చేస్తున్నాడు పరిపాలన ముసలి పెన్షన్లు ఇవ్వటం కానీ కార్డులు లేని వాళ్ళ కార్డులు ఇళ్ళ స్థలాలకు కానీ వాలంటీర్ ఉద్యోగాలు కానీ సచివాలయం కానీ చాలా బాగా చేస్తున్నాడు తమ్ముడు ఇచ్చిన హామీలన్నీ ప్రతి ఒక్కరికి చేరుతున్నాయి ఒక్కటే నెరవేర్చుకుంటున్నాడు అమ్మా తిరిగి తిరిగి అందరి కష్టాలు చూసి చూసి మరి వాళ్ళ కష్టాలు తమ్ముడు బాగా పరిపాలిస్తున్నాడు మా తమ్ముడనే అనుకుంటాం మేము ఇంకా పిల్లలకి అమ్మఒడి కానివ్వండి పెన్షన్ విషయంలో కానివ్వండి అందరికి ఇస్తున్నాడు అమ్మఒడి ఇస్తున్నాడు ఆటోలు తోలే వాళ్ళకి ఇంకా పొలాలు రైతు భరోసా కానీ ఇలాంటి బట్టి వాళ్ళకి కానీ చాలా బాగా చేస్తున్నాను ఇదివరకు ఎప్పుడు ఎవరు చేయలేదు తమ్ముడు చేసినంతగా సీఎం గారు చేసినట్టుగా ఎవరు చేయలేదు మేము చూడబాం కూడా అలా చేసేవాళ్ళు మరి మన లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఎంపీ గారి పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది బాగానే ఉంది ఇక్కడ కింద నుంచి బాగుంటేనే కదండి పైన నుంచి బాగా చూసుకునేది మనల్ని అంతేకా అది ముందు గ్రామం నుంచి మండలాలకు వెళ్ళాలి మండలాల నుంచి జిల్లాలకు వెళ్ళాలి జిల్లాల నుంచి పైకి వెళ్ళాలి అందరూ బాగానే చేసుకుంటారు ఇలాగ ఎప్పుడు చేయాలని తమ్ముడు ఎప్పుడు గెలవాలని కోరుకుంటాను నేను
మరి డ్వాక్రా మహిళ అంటారు కదా మీరు కూడా ఆ విధంలో మీకు ఎలా అనిపిస్తుంది దానిలోకి సంబంధించి మీకు అన్ని లబ్ధి పొందుతున్నారా పాల వడ్డీలు ఇస్తున్నారు లోన్లు ఇస్తున్నారు మళ్ళీ కట్టుకుంటున్నాను తిప్పని ఇంకా బాగా చేయాలని ఇంకా ఎప్పుడు మేము ఆయన కోట్లు అయ్యాలని ఆశిస్తూ ఉంటాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ మీడియా ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్